తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖలో ముదిరాజులకు సముచిత స్థానం అందజేయడం పట్ల మంత్రి కేటీఆర్ కు ముదిరాజు సంఘం ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గంభీరావుపేట మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర మత్స్య శాఖలో ముదిరాజులకు స్థానం కల్పించడంలో మంత్రి కేటీఆర్ కృషి చేయడం అభినందనీయం అని పేర్కొంటూ ముదిరాజులను రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి బీసీఏ విభాగంలో చేర్చాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముదిరాజుల రాజకీయ ఆర్థిక ఎదుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం మత్స్య శాఖలో వారికి హక్కులు కల్పించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ లకు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముదిరాజు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజులను బీసీడీ విభాగం నుండి బీసీఏ లోకి మార్చాలని రాష్ట్ర అధికారిక ప్రతినిధి పర్ష హనుమాన్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దమ్మన్నపేట గాంధీ విగ్రహం నుండి పెద్దమ్మ దేవాలయం వరకు పెద్ద ఎత్తున జై ముద్రాజ్ నినాదాలతో ర్యాలీ నిర్వహించి పెద్దమ్మ దేవాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు మాట్లాడుతూ అత్యధిక ప్రజలు ఉన్న ముదిరాజులు సరైన ఆర్థిక రాజకీయ ఎదుగుదల కోసం వారికి బీసీఏలో చేర్చడం ఒకటే మార్గమని వారు పేర్కొంటూ వారికి అన్ని రంగాల్లో సరైన స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గంభీరావుపేట మండల శాఖ అధ్యక్షుడు వీరభైన రమేష్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్తో పాటు మండల శాఖ అధ్యక్షుడు నాగారపు దేవేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుతారి బాలవ, ఆర్బీఎస్ మండల కన్వీనర్ జ్ఞానబోయిన రాజేందర్, మండల మాజీ అధ్యక్షుడు ఊర్గంటి నరసింహులు తదితరులు ఉన్నారు. ఇదే మరి ఇదే మనసు పడాలి మన ఈ పెద్ద మనిషిని ఒక్కసారి జరుగుమానే ముదిరాజ్ గ్రామశాఖ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ దమ్మనపేట ముదిరాజ్ సోదరులందరికీ సోదరి మందు అందరికీ మా ముదిరాజ్ ఉద్యమ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున దమ్మనపేట గ్రామం ఊళ్ళ నుంచి ఇక్కడ దాకా ముదిరాజు వాళ్ళందరూ పెద్ద ర్యాలీగా రావడం జరిగింది. ఈ ముదిరాజు మీటింగ్లు, ఈ జెండావిష్కరణలు, ఈ ముదిరాజు ఘర్షణలు చైతన్యం ఎందుకు పెడుతున్నామంటే ఈ రాష్ట్ర జనాభాలో ముదిరాజులు 50 లక్షల మంది ఉన్నారు. అంటే పర్సెంట్ పరంగా చూస్తే 14% ముదిరాజు జనాభా ఉన్నది. ముదిరాజులు 14% మంది జనాభా ఉంటే అన్ని రంగాలలో మా వాటా కూడా 14% రావాలని చెప్పి
ఈ వేదిక ద్వారా ఈ సమస్యల ద్వారా సమస్యదారిని పిలిపిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ ముదిరాజులందరూ ఐక్యమై ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగినప్పుడు తప్పకుండా ముదిరాజులు అనేది గుర్తింపు వస్తుంది. ఆ కోణంలోనే మేము ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇంకొక విషయం చెప్పాలే, మా చిరకాల వాంచ ముదిరాజులు అది బీసీడి నుంచి బీసీఏలో, బీసీడీలో ఉండడం వలన విద్యా ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి మా అదృష్టానికి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము, బీసీ కమిషన్ తొందరగా నిర్ణయం తీసుకోమని చెప్పి అనడము మేము అనుకుంటా ఉన్నాం. గతంలో ఈ 70 ఏళ్ళ కళ సాకారం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు మా తల్లి పాలు లేకపోతే ముదిరాజు పాలు తాగి ఇది పెరిగినాను గర్వంగా చెప్తూ ఉంటాను. నేను అనుకుంటున్నా ఇది ఒక అవకాశం, కేసీఆర్ సానుకూలంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా స్పందిస్తారని చెప్పి కూడా నేను సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంటే అది ప్రతి ఒక్క చిరకాల వాంచ కాబట్టి అలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ముదిరాజు ప్రదేశం ఏర్పాటు చేయాలని, దానికి 1,000 కోట్లు కేటాయించాలని, అదేవిధంగా ఈ మధ్యలో ప్రభుత్వం ఒక మంచి పనులు చేసింది, నేతన్నలకు నేతన్న బీమా అని, అదేవిధంగా నేతన్నలకు అవసర పెన్షన్ అని, గౌడన్లకు గౌడలకు సంబంధించిన అవసర పెన్షన్ వాళ్ళు 65 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకు తగ్గించింది. అదే మా ముదిరాజు సోదరులు కూడా వీళ్ళు ఒక మత్స్యకార్మికులు కాబట్టి ఈ బెస్తా ముదిరాజు మత్స్యకార్మికులకు కూడా అవసర పెన్షన్లు 50 ఏళ్ళ గురించి అవసర పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము పిలిపిస్తూ ఉన్నాం. చెప్తుంటా కులవృత్తులను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కులవృత్తులు కన్నమరుగు అవుతున్న క్రమంలో కులవృత్తులను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నది. యాదవులకు అయితే గొర్రెలకు సంబంధించినది, అదేవిధంగా గౌడ్సులకు వాళ్ళకు స్కీము, నేతల నితమైన స్కీము, ముదిరాజులకు కూడా బెస్త వాళ్ళకు కూడా ఉచితంగా చేప పిల్లలు, ఇవన్నీ కొన్ని మంచి స్కీములు చేస్తూ ఉన్నది. కాబట్టి మేము సాధిస్తున్నాం, ముదిరాజు సంఘం పక్షాన వారికి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియక తప్పదు. ఇంకపోతే కేటీఆర్ గారు కూడా మా కాన్షియన్స్ కాబట్టి, మా శిష్యుల కాన్షియన్స్ కాబట్టి మేము గర్వపడతా ఉన్నాం. తప్పకుండా ఒక్కసారి కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే కాకుంటే ఎలా ఉండునో ఈ కాన్షియన్స్, కేటీఆర్ ఎమ్మెల్యే అయినాక మంత్రి అయినాక ఏ విధంగా రూపురేఖలు మారాయో ఒక్కసారి లోకమంతా ఈ శిష్యుల కాన్షియన్స్ ప్రజలంతా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక మారు పేరు ముదిరాజులు, అనేకమైన ఉద్యమాలలో త్యాగాలు చేసిన చరిత్ర, ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర ముదిరాజులది. అదే మా జాతి హక్కుల కొరకు, జాతి ప్రయోజనం కొరకు కూడా సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, పరిష్కారంలో ఆలస్యమైనప్పుడు తప్పకుండా తెగించి పోరాడవలసిన అవసరం కూడా ముదిరాజులకు ఉందని చెప్పి తెలియజేస్తూ, మన కొందరాపేట మండలం రమ్మలపేట గ్రామంలో మన ముదిరాజు జెండా ఆవిష్కరించడం జరిగింది. ముదిరాజు జెండా ఆవిష్కరణ 15 గ్రామాల నుంచి వచ్చేసిన ముదిరాజు సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాం. ఇక్కడ నుంచి గతంలో ప్రతి జెండా విషయంలో కానీ, ప్రతి మీటింగ్లో కానీ ఇదే విషయం చెప్తున్నాం, ప్రతి గ్రామంలో వీలైనంత తొందరగా గద్దెలు కట్టి ప్రతి గ్రామంలో జెండాలు ఎగురవేయాలని వచ్చిన ప్రతి గ్రామ ప్రెసిడెంట్లకు మరియు వచ్చిన ముదిరాజు సోదరులందరికీ పేరున మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది.